రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బెంగాల్లో పుట్టిన ప్రణబ్ ముఖర్జీ ఉపాధ్యాయునిగా జర్నలిస్టుగా ప్రజాసేవకుడిగా కేంద్ర మంత్రిగా సేవలు అందించారని చివరికి రాష్ట్రపతిగా 5 సంవత్సరాల పాటు పనిచేసి భారతదేశ విలువలను పెంచారని అన్నారు. దాదాగా పిలువబడే ప్రణబ్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు. ప్రణబ్ మరణం యావత్ భారతదేశానికి తీరిని లోటని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో నరసింహాచారి, ఐల మహేష్, జనగాం లక్ష్మణ్, ఆంజనేయులు, గంగాధర్, అనిల్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ చిన్ననాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేసిన వ్యక్తి. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రక్షణ శాఖ మంత్రిగా అనేక బాధ్యతలు చేపట్టి ఈరోజు ప్రణబ్ ముఖర్జీ గారు మన యందు లేరనుకుంటున్నారని వల్ల లేకపోవడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు బాధపడాల్సిన విషయమే. ప్రణబ్ ముఖర్జీ గారు భారతదేశ 13వ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారు 11 డిసెంబర్ 1935లో జన్మించారు. మొన్న 31 ఆగస్టు 2020 రోజున చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ పక్షాన వారికి నివాళులు అర్పిస్తూ వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో నివాళులు అర్పించడం జరిగింది.